నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాలినేని శ్రీనివాస్ ఇద్దరు కలిసి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే అక్కడ వాళ్ళు రానివ్వద్దు అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళిద్దరికి న్యూ ఎంట్రీ బోర్డు పెట్టాల్సి వచ్చినటువంటి వచ్చింది, ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్తే సిఎస్ రావు గారు. నమస్తే సజన్య. సో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి బాలినేని శ్రీనివాస్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తాడేపల్లి ప్యాలెస్ వెళ్తే అక్కడ వీళ్ళిద్దరిని రానివ్వద్దు లోపలికి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవాలు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి అంటారు? ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే ఫోన్లు చేపించి పిలిపిస్తారో వాళ్లే రావాలి, అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి తాడేపల్లికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకుంటే కుదిరేటువంటి పని కాదు అనేది చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆల్రెడీ ఇప్పటికే ఒకటి రెండు సార్లు భేటీ అయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డితోటి. సో వాళ్ళకి చెప్పాల్సిందంతా చాలా క్లియర్గా చెప్పేశారు ఆయన, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పేశారు. చెప్పిన తర్వాత ఆల్రెడీ ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించి, గోదావరి జిల్లాకు సంబంధించి, రాయలసీమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మార్చేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, సోమవారం రోజు అలాగే మంగళవారం రోజు రెండు రోజుల పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా విజయసాయిరెడ్డి ద్వారా కలిసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా నో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఎవరు వీళ్ళిద్దరు అని అంటే, మాగుంట శ్రీనివాసరెడ్డి సీనియర్ పొలిటీషియన్, ఒంగోలు ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. గతంలో ఆయన ఎంపీగా ఒంగోలు నుంచి దాదాపు దశాబ్దాల పాటు ఆయన గెలుస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు 30 ఏళ్లకు పైగా ఒంగోలు బేస్ చేసుకుని ఆయన రాజకీయాలు నడుపుతున్నారు. నెల్లూరుకు సంబంధించినటువంటి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ అయినప్పటికీ కూడా అప్పట్లో మాగుంట సుబ్రహ్మరెడ్డి వేసినటువంటి పునాదుల మీద ఇప్పుడు ఆయన రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. సో ఇంకొకటి ఒంగోలుని బేస్ చేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా కావడం జరిగింది ఒంగోలు. అలాగే మినిస్టర్గా కూడా చేశారు ఆయన, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లో కూడా ఆయన చేయడం జరిగింది. సీనియర్ పొలిటీషియన్ ఆయన కూడా. సో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డిని కాదని రాజకీయాలు నడవడం కష్టము అనేది అక్కడ వినిపిస్తూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఇద్దరు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. సో హిట్ కాంబినేషన్ గా కూడా పేరు ఉంది వీళ్ళకి, అంటే ఒకళ్ళు ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి హిట్ కాంబినేషన్ కూడా ఉంది. సమన్వయం చేసుకుంటారు వీళ్ళిద్దరు, సమన్వయం చేసుకుని రాజకీయాలు నడుపుతూ ఉంటారు. మూడో ప్రత్యర్థిని రాకుండా, మూడో వ్యక్తిని రాకుండా వీళ్ళు జాగ్రత్త పడుతుంటారు అనేది వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం అక్కడ స్థానికుల్లో. అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితి దృష్ట్యా అటు మాగుంట శ్రీనివాసరెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా మార్చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఆ క్రమంలో ఆల్రెడీ ఫోన్లు చేసి క్యాంప్ ఆఫీస్ నుంచి పిలిచి మాట్లాడటం కూడా జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ లేదనేటువంటి విషయం దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి చర్చ జరుగుతుంది. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉన్నారు, ఆయనకు కూడా ఈసారి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదనేది కూడా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆ ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని కలవడానికి, విజయసాయిరెడ్డి ద్వారా మంత్రాలు సాగించడానికి, మళ్ళీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డితోటి కలవడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా సోమవారం మంగళవారం రోజు విజయవాడలో ఉన్నారు. విజయసాయిరెడ్డి పిలిపించి కల్పిస్తానని హామీ ఇవ్వడం తోటి వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారు అనేది ఒకటి వినిపిస్తుంది. వాస్తవంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత దగ్గర బంధువు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి, సో కొంచెం బంధుత్వం కూడా ఉంది. సో ఆ బంధుత్వం కారణంగా నేరుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి భావించారు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం తెలిసినటువంటి వాళ్ళు, బంధువైనా సరే, సన్నిహితులైనా సరే, స్నేహితుడైనా సరే, ఎవరైనా సరే, అందరికీ ఒకేలాగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి ఎవరిని రానివ్వట్లేదు. ఆయన కేవలం ధనంజయ రెడ్డి అనేటువంటి ఒక సీఎం ఆఫీస్ లో ఉండేటువంటి ఒక అధికారిని బేస్ చేసుకుని, ఐ ప్యాకేజ్ సర్వేని బేస్ చేసుకుని మాత్రమే ఈ మార్పులు చేస్తూ ఉన్నారు.
ఒకవేళ రాయలసీమకు సంబంధించినటువంటి మార్పులు చేయాలంటే కనుక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డిని పెట్టుకొని చేస్తూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాలో మార్పులు చేయాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అలాగే విజయసాయి రెడ్డిని పెట్టుకుని మార్పులు చేస్తూ ఉన్నారు. గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి మిథున్ రెడ్డిని పెట్టుకుంటున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డిని పెట్టుకొని మార్పులు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఒక హెడ్గా ఇప్పుడు ధనంజయ రెడ్డి అనే అతను ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కనిపిస్తూ ఉన్నారు. సో అంటే ఎలా ఉందంటే ఫోన్ చేసి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి కానీ తాడేపల్లి అక్కడికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళగానే ఇమీడియట్గా ఐపాక్ సంబంధించినటువంటి సర్వేని ముందు పెట్టుకొని ఆ ఎమ్మెల్యే కానీ లేదా ఆ ఎంపీకి సంబంధించినటువంటి వివరాలు కానీ ధనంజయ రెడ్డి వివరిస్తూ ఉన్నారు. సో ఏ కారణం చేత టికెట్ ఇవ్వలేకపోతూ ఉన్నాము, సో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి మీకు అనేటువంటిది చాలా క్రింద ఆయన ధనంజయ రెడ్డి అన్నట్లు చెప్తున్నారు. ఆ ధనంజయ రెడ్డి ఏం చెప్తే అది విని అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కల్పించడం లేదా ధనంజయ రెడ్డి దగ్గర నుంచి వెనక్కి రావడం జరుగుతుంది అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియను బట్టి అక్కడ వైసీపీలో జరుగుతున్నటువంటి ప్రచారం. సో అంటే జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం వచ్చింది అని అంటే ప్రత్యామ్నాయ అవకాశం ఏదో చూపిస్తున్నారు. అసలు ఎలాంటి అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ధనంజయ రెడ్డి దగ్గర నుంచి వెనక్కి పంపిస్తూ ఉన్నారు అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ధనంజయ రెడ్డి దగ్గర నుంచే ఇప్పుడు బాలినేని కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ వెనక్కి పంపించారు గతంలో. ఇప్పుడు ధనంజయ రెడ్డిని కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు మాగుంట శ్రీనివాసరెడ్డికి. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రం ధనంజయ రెడ్డిని కలిసేటువంటి అవకాశం మాత్రం లభించింది మంగళవారం రోజు అని చెప్పి తెలుస్తోంది. ఆ కలిసినటువంటి సందర్భంగా ఇళ్లకు సంబంధించిన నిర్వాసితులకి ఏదో ఫండింగ్ ఫండ్స్కి సంబంధించి నిధులు పెండింగ్ లో ఉన్నాయి, అది విడుదల చేయమని చెప్పి అడిగారని చెప్పి ఆ విడుదలకు సంబంధించి డేట్ ఫిక్స్ చేసి విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పంపించాడు ధనంజయ రెడ్డి అని చెప్పి తెలుస్తోంది. సో మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ధనంజయ రెడ్డిని కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు అని కూడా తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే ఎలాంటి సమాచారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి ఇవ్వకుండా ప్రాంతీయ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి విజయవాడకు పిలిపించుకొని మాగుంట శ్రీనివాసరెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి అట్ ద సేమ్ టైం ఐపాక్ కు సంబంధించినటువంటి ఋషిరాజ్ సింగ్ ను కూడా పక్కన పెట్టుకొని మాట్లాడారు అనేది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి తెలిసింది. అంటే ఎవరు మాట్లాడాలి, ఋషిరాజ్ సింగ్ ను పెట్టుకొని ధనంజయ రెడ్డి మాట్లాడాలి, కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎంపీని ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ఈ ఋషిరాజ్ సింగ్ తోటి ఎందుకు మాట్లాడినట్టు అంటే సర్వేలను తారుమారు చేసి అప్డేట్ చేసి వాళ్ళిద్దరికి టికెట్ ఇప్పించేటువంటి ప్రయత్నం విజయసాయి రెడ్డి చేశారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అలాంటి అనుమానం కలిగింది. అందుకే అప్పుడు విజయసాయి రెడ్డిని విజయసాయి రెడ్డి మీద కోపడంతో పాటు మరొకసారి తాడేపల్లి ప్యాలెస్ లో లేదంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అడుగు కూడా పెట్టనివ్వద్దు మాగుంట శ్రీనివాసరెడ్డిని అనేటువంటి వార్నింగ్ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకనంటే ఆల్రెడీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు, ప్లస్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడుని లోకేష్ ని తెలుగుదేశం పార్టీని విమర్శించమని చెప్పి కొన్ని ఆదేశాలు వెళ్ళినప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన విమర్శించలేదు. కాబట్టి అతను మనకు అవసరం లేదు, మనకు ఆయన అతన్ని గేట్ కూడా రాని గేట్ లో కూడా రానివ్వద్దు అనేది ఒకటి సందేశం ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. దీంతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కూడా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని కానీ ఘాట్ గా విమర్శించమని చెప్పి చెప్తే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి సంకేతాలు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఫోర్స్ఫుల్ గా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు గుప్పించడం లేదు. సో అదే వాళ్ళకు మైనస్ పాయింట్ అంటే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు అనేది అనుమానం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్. దాంతో పాటు వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో మేనిపులేట్ చేయడానికి విజయసాయి రెడ్డి ప్రయత్నం చేసి వాళ్ళిద్దరిని విజయవాడ పిలిపించుకున్నారు అనేది నిఘా వర్గాల ద్వారా క్యాంప్ ఆఫీస్ చేరినట్టు సమాచారం. దీంతో చాలా సీరియస్ గా వార్నింగ్ గతంలో ఎప్పుడు లేని విధంగా వాళ్ళు విజయసాయి రెడ్డికి కానీ లేదా మాగుంటకి కానీ బాలినేనికి కానీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది రాజకీయ వర్గాల్లో. శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇద్దరు సీనియర్ నాయకులే, చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉంటూ వస్తున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి అసలు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఇలా అసలు తాడేపల్లి ప్యాలెస్ గా రానివద్దు అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి లోపల ఉద్దేశం ఏంటి, ఎందుకు వీళ్ళకి టికెట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ప్రతి అంటే టికెట్ కేటాయింపుల్లో కూడా చాలా కేటగిరీ అంటే
నలుగురు ఐదుగురు కలిసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి కలిసేలాగా ఉందని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు, ఏంటి, ఏ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేస్తారని వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ దిస్ సీఎస్ రౌండ్.